రైటిక ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ఈడీ విచారణకు హాజరయ్యారు మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ. గతంలో స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్గా కొనసాగిన లక్ష్మీనారాయణను మరోసారి ఈడీ విచారణ చేయనుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ఈడీ విచారణకు హాజరయ్యారు మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ. గతంలో స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్గా కొనసాగిన లక్ష్మీనారాయణను మరోసారి ఈడీ విచారణ చేయనుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ఈడీ విచారణకు హాజరయ్యారు మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ. గతంలో స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్గా కొనసాగిన లక్ష్మీనారాయణ మరోసారి ఈడీ విచారణ చేయనుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, సౌమ్య, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన క్యామ్మన్స్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన విచారణకు ఈరోజు మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్ట్ గా చేసినటువంటి లక్ష్మీనారాయణ స్కామ్ కు సంబంధించిన అంశంలో విచారించేందుకు అయితే మాత్రం ఈడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. గతంలో అయితే మాత్రం ఏపీసీఐడి కూడా ఈ కేసులో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇన్వాల్వ్ అవటం, దానికి సంబంధించి నోటీసులు ఇవ్వటం అవన్నీ కూడా జరిగినాయి, వాళ్ళని ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే మొత్తం దాదాపుగా 463 కోట్ల రూపాయల మేర ఇందులో అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణ అయితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం గత నుంచి కూడా చెప్తుంది. ఆ నేపథ్యంలో ఇందులో డైరెక్టర్గా ఉన్న వాళ్ళు డైరెక్టర్గా ఉన్న వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. గతంలోనే ఒక ఇద్దరిని ఇప్పటికే విచారించడం జరిగింది. ఇప్పుడు లక్ష్మీనారాయణ వంతైంది. మొత్తానికి విచారణ అయితే మాత్రం విచారణ తర్వాత అంటే ఈ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో ఇంకా మరికొంతమంది కూడా ఉంటారా, లేకపోతే దీంతోనే అక్కడ ఈ విచారణ ఆగుతుందనేది కూడా వేచి చూడాలి సౌమ్య. అయితే గాంధీ, ఈ డమ్మీ కంపెనీలను సృష్టించి నిధులు మళ్లించారని ఈడీ చెబుతోంది, దీంట్లో లక్ష్మీనారాయణ పాత్ర ఎంతవరకు ఉందని అనుకోవచ్చు? అంటే దీంట్లో కేవలం ఐఏఎస్ అధికారులు అంటే ఐఏఎస్ అధికారులే కాకుండా దాంట్లో ఎలక్టెడ్ బాడీ కూడా, నామినేటెడ్ బాడీ కూడా కొంతమంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యుల మీద కూడా ఆరోపణలు చేశారు. అయితే ఈ కొన్ని లేని కంపెనీలు అనే విషయంలో ప్రూవ్ చేయడంలో అటు ఏపీ సర్కార్ కానీ లేకపోతే ఏపీ సిఐడి కానీ దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను క్రియేట్ చేయడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ చేతికొచ్చింది కాబట్టి ఈడీ కూడా క్షుణ్ణంగా దాన్ని సమగ్రంగా దీని మీద విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి సౌమ్య. థ్యాంక్ యూ గాంధీ.